ప్లవరం అనుబంధ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం కోడం రమణ అధ్యక్షతన నెహ్రూ నగర్లోని ఆర్ఎంపీ భవన్లో నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం పాత బస్టాండ్లోని నేతన్న విగ్రహానికి ప్లవరం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నేతన్న బంధు పథకం ప్రారంభించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్లవరం, వార్ఫిన్, వైపని, జాఫర్స్ గార్మెంట్స్, గుమస్తాల, ఆసాముల టెక్స్టైల్ పార్క్ యూనియన్ కమిటీల నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడుగు బలైన వర్గాలకు అభివృద్ధి కొరకు, దళితుల కొరకు 10 లక్షల రూపాయలు దళిత బంధు పథకాన్ని ప్రవేశించింది. దాన్ని మేము అందరం స్వాగతిస్తా ఉన్నాం. అదే నేత కార్యక్రమం పనిచేసే ఎన్నో నేతలు అది చాలా దుర్భర జీవితాలు జీవిస్తూ ఉన్నారు. వాళ్లకు సరైన ఉపాధి లేక ఎంతో మంది కార్మికులు నేతలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక చిరుకిలలోనే సుమారుగా ఇప్పటి వరకు ఒక 1000 చిలుకు నేతలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నేతలకు ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి అయిన వాళ్ళని ఇవ్వడం నేతలనే వాళ్ళు ఉందామంటే ఒక పూట ఇంజనీరింగ్ పరిస్థితిలో చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళను గుర్తించి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దళితులకు ఏది ఏ విధంగా అంటే దళిత బంధు ప్రకటించారు, అదే మాదిరిగా నేతన్నకు నేత బంధు ప్రకటించి 10 లక్షల రూపాయలు వాళ్ళకు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని మేము పవన్ అనుబంధ సంఘాల ఐక్యవేదిక మేము మనము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు చూసినట్టయితే భద్రపరచలు పని భద్రపరచలు కరోనా మొత్తం పూర్తిగా బంధువుల పరిస్థితి రావడం జరిగింది. మొత్తం సంక్షేమంలో కూర్చోపోయింది. ఈ నేపథ్యంలో కార్మిక నేతన్నలకు పని లేకుండా పోయే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఆధునికంగా ఆర్థిక సహాయం అందిస్తే మరి వాళ్ళు ఏదైనా ఒక పని చేసుకొని బతికే విధంగా ఉండే భరోసా ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకంగా కేటీఆర్ గారు ఇక్కడ స్థానికంగా మన నియోజకవర్గ ఆర్థికంగా చూసినటువంటి నేతన్నలందరికీ కూడా భరోసా కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నేతన్న బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి, అదేవిధంగా ప్రతి నేత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించాలని చెప్పి డిమాండ్తో ఈరోజు పవర్లు అనుబంధ రంగాల ఆధ్వర్యంలో మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని మరి నేతన్న విగ్రహానికి పూలమాలలతో ఈ నేతన్న బంధు పథకాన్ని ప్రవేశపెట్టే పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖర రావు గారు తమ దత్తత తమ సొంత గ్రామమైనటువంటి ఎర్రవెల్లిలో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ దత్తత గ్రామమైనటువంటి ఆసరంలో కూడా 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి అందించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోని రైతులందరికీ భరోసా కల్పించే విధంగా రైతు బంధు రైతు బీమా పేరుగా మరి రైతులకు అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. రైతుల తర్వాత దేశంలో అత్యధికంగా నేతన్నలు మరి ఆర్థికంగా ఎంతో చిటికి అనేక ఆత్మహత్యలు చేస్తున్నటువంటి నేతన్నలకు సంబంధించి కూడా మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతన్న బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి సిరిసిల్ల స్థానికంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు అయినటువంటి రాజకీయ జన్మనిచ్చినటువంటి ఈ సిరిసిల్లలో అత్యధికంగా ఉన్నటువంటి నేత కార్మికులు ఉన్నారు. ఆ నేత కార్మికులతో ఓట్లతో ఇంకా ఎదిగినటువంటి కేటీఆర్ గారు ఇక్కడ సిరిసిల్లలోంచి ఈ పథకాన్ని నేతన్న బంధు పథకాన్ని ప్రారంభించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ నేతన్న బంధు పథకాన్ని ప్రవేశపెట్టే వరకు కూడా ఈ అనుబంధ రంగాల కార్యాచరణ రూపొందించడం జరిగింది. మరి వెంటనే ఈ నేతన్న బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలి, లేకపోతే మరి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి ఈ పౌరులు అనుబంధ రంగాల కార్మికులు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము పౌరులు అనుబంధ రంగాల అందరి తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.